ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కీర్తనలు 105:4. గొర్రెలను మేపుచున్న దావీదు జీవం గల దేవుని నిత్యము స్తుతించి దేవుని సన్నిధిని అనుభవించాడు. ఎలుగుబంచిని క్రూర జంతును హతమార్చాడు. చివరకు గొల్యాతును చంపి ఇస్రాయేలు రాజుగా పట్టాభిషేకం పొందాడు. దేవుని స్తుతిస్తే ధైర్యం లభిస్తుంది, విజయం లభిస్తుంది, మరియు ఆశీర్వాదము కలిగి వర్ధిల్లుతారు. నీ హృదయమే దేవుని ఆలయము. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, మరియు దేవుని మందిరములో చేరి అందరితో కలిసి ఆయనను ఆరాధించాలి. ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన సర్వంతర్వ్యామి. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉంటాడు, మరియు అంతటా ఉంటాడు. కృపాసత్య సంపూర్ణుడు, సజీవుడు. మనసు నిండా వాక్యాన్ని నింపుకోవాలి. నీ హృదయమందు ప్రభు అని యేసుక్రీస్తును నిలుపుకోవాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు నీపై తన సన్నిధి కాంతిని ప్రసరింపచేసి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.